రాజులకు రాజు ప్రభులో ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాగ్దానము యోహాను రాసిన సువార్త 13వ అధ్యాయము 20వ వచనము. నేనెవనిని పంపుదునో వాని చేర్చుకునేవాడు నన్ను చేర్చుకునేవాడగును, నన్ను చేర్చుకునేవాడు నన్ను పంపిన వానిని చేర్చుకునేవాడగునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నానని వారితో అనెను. ప్రియులారా, ఈ వాక్య భాగానికి వచ్చిన సందర్భాన్ని మనం పరిశీలించినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు తన యొక్క శిష్యులతో చెప్పుతున్నటువంటి మాట. యేసయ్య వారిని లోకంలోనికి పంపుతూ వారికి కొన్ని సలహాలు, సూచనలు, హెచ్చరికలు, బాధ్యతలు చెప్తున్నాడు. అంటే ప్రజలు ఎలాగ ఉంటారు, వారితో ఎలాగ ప్రవర్తించాలి, జనుల నుంచి ఏమేమి మీకు ఎదురవుతాయి అన్నిటినీ ఆయన వివరించి చెప్పాడు. వాటన్నిటినీ ఎలాగ ఎదుర్కోవాలి అని కూడా ఆయన చెప్పి పంపించటం జరిగింది. అంటే ఒక బోధకునిగానే కాదు, ఒక తండ్రిలా వారికి ఆయన మార్గదర్శి అయ్యాడు. అందులోదే ఇలాంటి ఒక వాక్యం అనేటువంటి లేఖనం కూడా. దానిలో భాగంగా ఆయన వారితో ఇలాగ చెప్తున్నాడు, నేను ఎవనిని పంపుదునో వానిని చేర్చుకునేవాడు నన్ను చేర్చుకునేవాడగునని. అంటే దేవుడు ఎవరినైతే పంపిస్తాడో వారిని చేర్చుకునేవారు ఆయనను చేర్చుకున్నట్టేనంట. అంటే యేసు ప్రభువారు తన యొక్క శిష్యులను పంపించారు ఆ కాలంలో. ఆ శిష్యులను ఎవరైతే చేర్చుకున్నారో, ఎవరైతే ఆదరించారో వారు సరాసరి యేసయ్యను వారి ఇంట చేర్చుకున్నట్టు, అలాగే యేసయ్యను ఆదరించినట్లుగా ఈ వాక్యం మనకు భావాన్ని తెలియజేస్తుంది. తరువాతి కాలంలో ఆయన పంపించినటువంటి ఈ శిష్యులే అనేక మంది శిష్యులను, విశ్వాసులను తయారు చేసి లోకమంది అంతటా క్రీస్తు మార్గాన్ని వ్యాప్తి చేయటం మనం చూస్తున్నాం. అలాగే ప్రపంచ దేశాలలో ఎవరెవరైతే ఈ యొక్క క్రీస్తు ద్వారా, ఆయన శిష్యుల ద్వారా పంపబడినటువంటి వారిని చేర్చుకొని ఉన్నారో, అంటే దేవుని యొక్క సేవకులను కానీ, బోధకులను కానీ, సువార్తికులను కానీ ఎవరినైనా సరే చేర్చుకున్న వారందరూ కూడా యేసు ప్రభువారిని చేర్చుకున్నట్లే, వారికి ఏ చిన్న సహాయము చేసినా సరే యేసయ్యకి చేసినట్లే, ఎవరిని ఆదరించినా సరే యేసయ్యను వారు ఆదరించి అంగీకరించినట్లుగానే మనం ఈ వాక్య లేఖనం ప్రకారం చూడవచ్చు. అలాగే ఆయన ఇంకొక మాట కూడా చెప్పాడు, నన్ను చేర్చుకునేవాడు నన్ను పంపిన వానిని చేర్చుకునేవాడగును. అంటే యేసయ్యని ఈ భూలోకంలోనికి ఎవరు పంపించారు, తండ్రి అయినటువంటి యెహోవా దేవుడు. ఆ యెహోవా దేవుడు ఇక్కడ క్రీస్తు ప్రభువారిని మన వద్దకు పంపించారు. కాబట్టి ఎవరైతే క్రీస్తు ప్రభువారిని అంగీకరించారో, క్రీస్తు ప్రభువారిని చేర్చుకున్నారో వారందరూ కూడా తండ్రిని చేర్చుకున్నట్లే. అంటే మనము గనక ఒక దైవ సేవకుణ్ణి మనం చేర్చుకున్నట్లయితే, ఆదరించినట్లయితే, అది కుమారుడైనటువంటి యేసుక్రీస్తును చేర్చుకున్నట్లు, కుమారుని ద్వారా తండ్రిని కూడా మనం చేర్చుకున్నట్లుగా ఇక్కడ మనం వాక్యమును బట్టి అర్థం చేసుకోవచ్చు. అలాగే యేసు ప్రభువారు ఒకనొక సందర్భంలో చెప్తున్నారు కదా, ఎవరైతే నా మాటలు అంగీకరించి దాని ప్రకారం నడుచుకుంటే నేను తండ్రి వచ్చి నివసిస్తాము అని కూడా ఆయన చెప్పటం జరిగింది. అందునిమిత్తమే మనము దేవుని యొక్క సేవకులు, విశ్వాసులు పట్ల ఎలాగ ప్రవర్తించాలి, వారిని ఎలా ఆదరించాలి, దానివల్ల ఎన్ని లాభాలు ఉన్నాయి అనే దానిని ప్రభువారు ఈ వాక్యం ద్వారా మనకు సెలవిచ్చారు. వారిలో ఎవరికైనా మనం ఉపచారం చేసినట్లయితే ఆయనకు చేసినట్లే. ఆయనే చెప్పాడు కదా, నా పేరట వచ్చువానికి ఒక గిన్నెడు చన్నీళ్లు మాత్రము తాగనిచ్చేవాడు వాని యొక్క ఫలమును మాత్రము పోగొట్టుకోడు అని. అంటే వారికి మనం చేసినటువంటి చిన్న సహాయానికి ప్రతిగా దేవుడు ఆయన యొక్క సహాయాన్ని మనకు తప్పనిసరిగా పంపిస్తాను అని కూడా సెలవిస్తున్నాడు. మనం గనక ఈ యొక్క భూలోకంలో ఒక రాజుకి కొంత సహాయం మన యొక్క స్థాయిలో, మన సామర్థ్యానికి, మన కొలతతో గనక చేసినట్లయితే, దానివల్ల ఆ రాజు గనక సంతోషించినప్పుడు తిరిగి ఆ రాజు ఇచ్చేటువంటి ప్రత్యుపకారము ఏ రీతిలో ఉంటుంది, ఆ రాజు యొక్క స్థాయిలోనే, సామర్థ్యంలోనే, రాజు యొక్క కొలతలోనే ఉంటుంది కదా. కాబట్టి ప్రియులారా, మనము దేవుడు పంపించినటువంటి ఆయన ప్రజలకు చేసేటువంటి చిన్న సహాయానికి ఆయన మనకు గొప్ప బహుమానాన్ని
అనుగ్రహిస్తాడంట. మనం గనక మన యొక్క చేతి కొలతతో మనం ఇచ్చినట్లయితే, మన యొక్క అరచేతిలో ఎంత పడుతుంది, మనకు ఉదాహరణకు ఒక గుప్పెడు అంతటి ఆహారాన్ని వారికి ఇచ్చాము, లేకపోతే మన సామర్థ్యం కొలది వారికి అనుగ్రహించాము, లేక మన కొలత ప్రకారము వారికి అనుగ్రహించామనుకోండి, మరి అది సరాసరి దేవునికే మనం సహాయం చేసినట్టు. కాబట్టి దేవుడు తన యొక్క కొలతతో ఇస్తాడంట. ఆయన కొలత ఎలాగుంటుంది, ఆయన ఆకాశములను తన యొక్క చేతి జానతో కొలుస్తాడంట, అలాగే సముద్రాన్ని తన యొక్క పొడిసిటితో కొలిచి ఆయన తోస్తాడంట, అట్లాగే కొండలను ఆయన తన యొక్క త్రాసులో తోస్తాడంట వాటి యొక్క భారమును. అంటే మరి ఆయన కొలత ఏ రీతిగా ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. మన యొక్క హస్తముతో మనం గనక కొలత కొలిస్తే మన జాన అనేది ఎంత ఉంటుంది, అట్లాగే ఆకాశము ఎంత ఉంది దానిని ఆయన తన యొక్క చేతి జానతో కొలుస్తాడంట. మనకు ఇచ్చేటప్పుడు కూడా ఆయన కొలతతో ఇస్తాడు. అంటే అది ఇంకా ఏ రీతిలో ఉంటుందో ఆశీర్వాదం మనం ఊహించుకోవచ్చు. మన యొక్క సామర్థ్యం చొప్పున మనం ఇచ్చినట్లయితే ఆయన సామర్థ్యం చొప్పున ఆయన ఇవ్వటం జరిగిస్తుంది. అట్లాగే ఒక రాజు తిరిగి మనకు ప్రత్యుపకారం చేశాడనుకో, అది ఏ రీతిలో ఉంటుంది మనం ఒక్కసారి ఊహించుకున్నట్లయితే, రాజులకు రాజు ప్రభులకు ప్రభు అయినటువంటి మన దేవాది దేవుడు నుంచి వచ్చేటువంటి సహాయము కూడా మనకు ఆ రీతిగానే ఉంటుంది. కాబట్టి ప్రియులారా, మనము ఇచ్చేటప్పుడు సంతోషంగా ఇవ్వాలి, అట్లాగే జ్ఞానముతో మనం ఇవ్వాలి. ఎందుకంటే దేవుడు ఏది కూడా ఉంచుకోడు, ఆయన కేవలము మన యొక్క విశ్వాసాన్ని చూడటానికి, మన యొక్క హృదయాన్ని పరిశీలించటానికే మనల్ని ఇతరులకు సేవ చేయమని చెప్తాడు. తప్పిస్తే ఆయన వారికి సహాయం చేయలేడా, చేయగలడు కదా. అయితే మనము ఇతరుల పట్ల ఆయన కలిగి ఉన్నటువంటి ప్రేమను చూపిస్తున్నామా లేదా అనేది పరీక్షించటానికే మనము చేసేటువంటి ఇతరులకు సహాయాన్ని ఆయన పరిగణిస్తాడు. కాబట్టి ఆ విషయంలో మనం జ్ఞానం కలిగి నడుచుకొని దేవుని యొక్క హృదయాన్ని తెలుసుకొని మనం ప్రవర్తించినట్లయితే మనం చేసేటువంటి ఏ చిన్న సహాయమైనా సరే మనకు గొప్ప మేలులను లాభాలను తీసుకొని వస్తుంది. మనకు అద్భుత రీతిలో, ఆశ్చర్యకరమైన రీతిలో కొన్ని సంఘటనలు మన జీవితంలో జరుగుతూ ఉంటాయి. అవి అదృష్టవశాత్తు మనకు సంభవించాయి అనుకుంటాం, కానీ ఎంత మాత్రము కాదు. మనకు తెలియకుండా మనము ఏదో ఒక సందర్భంలో ఆయన యొక్క సేవకులకు, ఆయన యొక్క దైవజనులకు మనం గనక చేసినట్లయితే దానిని ఆయన జ్ఞాపకం ఉంచుకుంటాడు. మనం మర్చిపోవచ్చు, కానీ గిన్నెడు చన్నీళ్ళకే ఆయన గొప్ప బహుమానాన్ని ఇస్తానని సెలవిచ్చాడు. కాబట్టి ఒకవేళ మనం చేసిన సహాయం మనకు పెద్ద సహాయంలాగా అనిపించకపోవచ్చు, కానీ వారి యొక్క ఆపదలు అక్కర్లో అది వారికి ఎంతో శ్రేష్టమైనటువంటి సహాయంగా అవ్వచ్చు. కాబట్టి దేవుడు ఆ యొక్క పరిస్థితిని చూస్తాడు, ఆ ఇచ్చిన హృదయాన్ని ఆయన గమనిస్తాడు, దాని ప్రకారము తిరిగి మనకు ఎప్పుడు అవసరత ఉందో, అక్కరత ఉందో అద్భుత రీతిలో, మనం ఊహించని రీతిలో మనకు సహాయాన్ని పంపిస్తాడు. అది కూడా ఆయన యొక్క కొలత చొప్పున పంపిస్తాడు. కాబట్టి ప్రియులారా, మనమందరము కూడా ఈ యొక్క వాక్యంలో నుంచి జ్ఞానాన్ని పొందుకొని దేవుడు పంపిన వాణిని ఏ ఒక్క దైవజండైనా కించపరచకుండా, వారు చిన్నవారైనా పెద్దవారైనా సరే, వారికి అంత పేరు ప్రతిష్టలున్నా లేక మామూలుగా సేవ చేస్తున్నా సరే, ఏ రీతిగానైనా సరే ప్రతి ఒక్క దైవ సేవకుణ్ణి మనము ఘనపరుస్తూ మనకు తోచినటువంటి సహాయాన్ని వారికి గనక ఇచ్చినట్లయితే, పంపించినట్లయితే దేవుడు తన యొక్క కొలత చొప్పున మనకు సహాయాన్ని పంపించి మనకు ఆశ్చర్యకరమైనటువంటి ఆశీర్వాదాన్ని అనుగ్రహించడము, తద్వారా మన యొక్క హృదయము సంతోషించడం కూడా జరుగుతుంది. కాబట్టి ప్రియులారా, మనమందరము కూడా ఈ యొక్క జ్ఞానాన్ని పొందుకొని దేవుడు ఇచ్చినటువంటి ఈ యొక్క ఆధిక్యతను మనం పరిపూర్ణంగా పొందుకోవటానికి, మనకు దేవుడిచ్చిన ప్రతి ఒక్క చిన్న అవకాశాన్ని మనం విసుక్కోకుండా, సనుగుకోకుండా ఉపయోగించుకొని ఆయన ఇచ్చేటువంటి శాశ్వతమైనటువంటి ఆశీర్వాదాలు, ఆయన కొలతతో ఇచ్చేటువంటి, ఆయన సామర్థ్యంతో ఇచ్చేటువంటి, ఆయన స్థాయితో ఇచ్చేటువంటి ఆశీర్వాదాలు పొందుకోవటానికి మనం సిద్ధంగా ఉండటానికి ఆ పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయాలని
నజరేయుడైన యేసు నామమున ప్రార్థించుచున్నాను. ఆమేన్.